నమస్కారం సద్గురు. చాలామంది ఆదియోగికి బియ్యం సమర్పించడం చూస్తున్నాము, దీని ప్రాముఖ్యతను వివరిస్తారా? ఎందుకంటే మేము గోధుమ తినం, వరన్నం తింటాం కాబట్టి. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, బియ్యాన్ని సమర్పించడంలో కొంత సుగుణం, కొంత తృప్తి ఉంది. అందుకే ప్రజలు తమ స్వహస్తాలతో వీటిని అర్పించాలని మా కోరిక. ధాన్యాలు ఇవింకా జీవంతో ఉన్నాయి, దాన్ని సమర్పించటం ఎంతో ముఖ్యం. దానం చేసేవారికి జీవంతో ఉన్న ధాన్యం అర్పించిన సంతృప్తి కలుగుతుంది. ఇక ఇక్కడ ఎందరో యువతీ యువకులు, యుక్త వయసులో ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా సంపాదనను వదిలేశారు. బై నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్, నాతో సహా మేమేది సంపాదించాం, మేము దీనిమీదే బతుకుతాం. ప్రజలు అర్పించిన దాన్ని ప్రసాదంగా భావించి తీసుకుంటాం. బానే ఉన్నాం కదా. దీని ప్రాముఖ్యతని తక్కువగా అంచనా వేయకండి, ఎందుకంటే దీనికెంతో ధైర్యం కావాలి. ఒక మనిషి తన సంపాదనా సామర్థ్యాన్ని పక్కన పెట్టగలగటం, దీనికెంతో ధైర్యం కావాలి. అది నాది అంటూ ఏదీ లేకపోయినా కూడా ఒక మహారాజులా నడవగలగటం, ధైర్యం ఉండాలి. అలా ఉండడానికి దానికంటే విలువైనది ఏదో దొరకాలి. ఇది నాది, అది నాది అనుకోవడం కన్నా విన్నది. ఎంతో విలువైన విషయం మీలోనే ఉంది, అందుకే నేను ఈ పదాన్ని కావాలనే వాడుతున్నాను. యువతి యువకులు నాతో సహా నా జీవితమంతా ఎరుకతోనే ఈ వైకల్యాన్ని తెచ్చుకున్నాం. సంపాదనా సామర్థ్యాన్ని పక్కన పెట్టాం. ఇక్కడున్న యువతి యువకులకు సంపాదనా సామర్థ్యం లేకపోలేదు, ఖచ్చితంగా కాదు. వాళ్ళెక్కడైనా సంపాదించగలరు, నేను కూడా ఎక్కడైనా సంపాదించగలను, సరేనా? కానీ ఎరుకతో మేమా హక్కుని పక్కన పెట్టి ప్రజల దానధర్మాల మీద బతకాలనుకున్నాం. ఎందుకంటే మా జీవితాలను మేము మనుగడ కోసం అంకితం చేయదలుచుకోలేదు. మా సమయాన్ని, శక్తిని కేవలం మా మనుగడ కోసం మాత్రమే ఖర్చు చేయడం మాకిష్టం లేదు. అందుకే ప్రజలు ఎంతో కరుణతో ఇలా బియ్యాన్ని సమర్పిస్తూ అద్భుతంగా మా మనుగడ చూసుకుంటున్నారు. మేము సదా వారి పట్ల కృతజ్ఞతతో ఉంటాం.